ఇజిలాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ఈరోజు దేవుడిచ్చు వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. అంది హోలీ బైబిల్ ప్రావర్బ్స్ 15:1. A gentle answer turns away wrath, but a harsh word stirs up anger. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. లోకరీత్యా మనం ఒక చక్కటి సామెతను వింటాము, నోరు మంచిదైతే ఊరు మంచిదని. ఒకవేళ మన మాట మృదువైందైతే మనము అందరితో స్నేహము చేయగలము, స్నేహభావముతో ముందుకు సాగిపోగలము. ఒకవేళ మన మాట క్రూరముగా అయితే మనం ఎదుటి వ్యక్తితో స్నేహము చేయలేము సరికదా. మనతో ఎవరు స్నేహము చేరు సరికదా. మనతో మాట్లాడడానికి కూడా పలకరించడానికి కూడా ఇష్టపడరు. మన యొక్క అవసరం యొక్క సమయంలో, దుఃఖ సమయంలో మనకు ఎవరు కూడా ఆదరణను కూడా చూపించటానికి ముందుకు రారు. అదే గనుక మనము సామరసముతో నెమ్మది కలిగి ఎదుటి వ్యక్తిని అర్థము చేసుకుంటూ నవ్వుతూ పలకరిస్తూ మాట్లాడితే నిత్యము అందరూ కూడా మనతో స్నేహము చేయటానికి, మనతో సహవాసము చేయటకు, మనకి సహాయపడటకు, మనతో సమయాన్ని గడుపుటకు ఇష్టపడతారు. అటువంటి స్వభావము కలిగి ఉన్నప్పుడు మనము ఇతరులతో చక్కటి సత్సంబంధమును కలిగి ఉంటాము. మనము ఏ దేశమునికి వెళ్ళినా, ఏ ప్రాంతమునకు వెళ్ళినా, మన యొక్క చిరునవ్వు అనేకులతో స్నేహభావమును కలిగి ఉండడానికి, మన యొక్క అవసరమైన సమయంలో, దుఃఖ సమయంలో ఇతరులు మనకి సహాయము చేయటకు ఇష్టపడతారు. వారు మనకు తెలిసి ఉన్నవారు అయినప్పటికీ, లేనప్పటికీ కూడా మన చిరునవ్వు యొక్క పలకరింపు మనల్ని సహాయము చేయాలి అని ఒక ఆశను వారిలో పుట్టిస్తుంది. నీవు మంచి మాట చెప్పినప్పటికీ, ఒక ఉపదేశము చెప్పినప్పటికీ అది కోపముతో చెప్పేటప్పుడు ఎదుటి వ్యక్తికి వినడానికి ఇష్టపడరు. అది మనిషి యొక్క సహజ గుణము లేక స్వభావము. అదే ఒక ఆదేశమును, ఒక పనిని ఎదుటి వ్యక్తికి నువ్వు అప్పగించినప్పుడు చిరునవ్వుతో చెప్పితే వారు చేయటానికి ఇష్టపడతారు, దానికి లోబడ్డానికి కూడా ఇష్టపడతారు. మన స్నేహపూర్వకంగా మాట్లాడితే ఎటువంటి పని అయినా ఎదుటి వ్యక్తి చెప్పినప్పుడు చేయడానికి ఇష్టపడతారు. కపటము, కోపము, క్రూరముతో నిండిన మాటలు ద్వేషాన్ని కొనితెస్తాయి. అదే నువ్వు ప్రేమగా మాట్లాడితే విరిగిపోయిన సంబంధాలు కూడా తిరిగి కలుసుకుంటాయి, శత్రులు సైతం మిత్రులుగా మార్చబడతారు. నీవు నీ ప్రత్యర్థిని డబ్బు ఇచ్చో మరేదో ఇచ్చో నీవు స్నేహము చేయించుకోని అవసరం లేదు. నీ మృదువైన మాట నీ ప్రత్యర్థి నీ పక్షాన మంచిగా మాట్లాడడానికి సహాయపడుతుంది. దినమున అనేకమైన కుటుంబాలు చెల్లాచెదరం అయిపోవడానికి, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు గొడవలు రావడానికి మన యొక్క మాటలు, తల్లి బిడ్డ మధ్యన, తండ్రి బిడ్డల యొక్క మధ్యన చక్కని సంబంధము లేకపోవడానికి కారణము మన మాటలు. మన కుటుంబ సభ్యులతో మనకి తగాదాలు, మాటలు లేకపోవడానికి కారణము మన యొక్క కపటముతో కూడిన, స్వార్థముతో కూడిన, కోపముతో కూడిన యొక్క మాటలు. ఒకవేళ నీ స్నేహితులు, నీ బంధువులతో అనేక సంవత్సరముల నుండి నీవు తగాదాలు కలిగి మనస్పర్ధాలు వచ్చి మాట్లాడట్లేదా? అయితే ఈ ఉదయ కాలము దేవుడు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. నీ మృదువైన మాటను తిరిగి మీ యొక్క సంబంధాలను, బాంధవ్యాలను కలుపుతాయి. ఒకసారి నీవు వీలు చేసుకొని నీవు ఎవరితో అయితే తగాదా పడి ఉన్నావో, మనస్పర్ధాలు కలిగి ఉన్నావో, ఒక మృదువైన చిరునవ్వుతో మాట్లాడినట్లయితే వారు తిరిగి మీతో చక్కని స్నేహమును కలిగి ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథాన్ని గమనించినట్లయితే నాబాలు అనొక వ్యక్తి ఉన్నాడు. తన యొక్క పేరుకు అర్థమే మూర్ఖుడు అని. తన యొక్క భార్య అబిగేలు,
ఒక సందర్భంలో దావీదు యొక్క పనివారు నాబాలు యొక్క గొర్రెల కాపరులను సంరక్షించి ఉంటారు. అయితే నాబాలు గొర్రెబచ్చు కత్తిరించే పండుగ సమయంలో దావీదు తన పనివారును పంపించి నాబాలునకు తనకి ఇష్టమైన ఆతిథ్యమును ఇవ్వమని అడిగినప్పుడు నాబాలు ఎంతో కోపముతో ద్వేషముతో మూర్ఖముతో మొరటతనముతో దావీదు ఎవడు ఇషయి కుమారుడు ఎవడు తెలియదు అని ఎంతో వారితో మూర్ఖంగా మాట్లాడిన మాటలను వారు దావీదుకు వినిపించినప్పుడు దావీదు కోపముతో తన మీద దండెత్తడానికి వెళ్తాడు. అయితే ఈ విషయాన్ని తెలిసిన నాబాలు యొక్క పనివారు తన భార్య అయిన అబిగీలుతో చెప్పినప్పుడు ఆమె ఎంతో సమయస్ఫూర్తితో దేవుని యొక్క ఆలోచనను కలిగి దావీదు యొద్దకు అనేకమైన బహుమతులను తీసుకుని వెళ్ళి ఆమె సాష్టాంగ నమస్కారం చేసి దావీదును క్షమించమని అడుగుతుంది. ఆ యొక్క మాటని బట్టి దావీదు ఎంతో సంతోషించి, ఇదిగో ఈ దినమున నీ జ్ఞానవంతమైన మాటలను బట్టి నీవు నీ రాజ్యమును నీ రాజును నీ పనివారును అందటినీ కాపాడుకున్నావు అని చెప్పడం మనం వింటాము. దావీదు పలికిన మరికొన్ని మాటలను మనం చూద్దాము. నేను పగ తీర్చుకొనకుండను, ఈ దినమున ప్రాణమును తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు. తెల్లవారులోగా నాబాలునకు మగవాడు ఒకడును విడవబడనున్న మాట నిశ్చయమని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పెను. మృదువైన మాట కోపమును చల్లార్చింది, అనేకమైన జీవితాలను కాపాడింది. నిజమే, అనేక సార్లు మన కోపాలు మన యొక్క బిడ్డలను కూడా హాని చేస్తూ ఉంటాయి, మన కుటుంబాలు పాడైపోవడానికి కారణమవుతుంటాయి. అటువంటి కోపాన్ని మనం విడిచిపెడతాము. దేవుని సన్నిధిలో మొకరించి, ప్రభువా నాలో కోపం ఉందేమో తొలగించమని దేవుణ్ణి అడుగుదాము. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, మీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాలము చక్కని వాగ్దానంతో మీరు మమ్మల్ని హెచ్చించున్నారు. ప్రభువా మాలో ఉన్న కోపాన్ని తొలగించండి. నెమ్మదిని, సమాధానమును, సంతోషకరమైన మాటలను, చిరునవ్వుతో నవ్వే పలకరింపును, మృదువైన మాటలను మాకు దయచేయండి. ఈ ఉదయము, వివాహము, జన్మదినము, నూతన గృహంలో ప్రవేశించు వారిను దీవించి ఆశీర్వదించండి. అలాగనే గర్భఫలం కొరకు ఎదురు చూసే బిడ్డలకు గర్భఫలమును దయచేయండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, సొంత గృహాలు, స్థలాల కొరకు ఎదురు చూసే వారికి వాటిని అనుగ్రహించండి. దూరదేశంలో మా యొక్క బిడ్డలు ప్రభ ఒంటరిగా ఉంటున్నారు. వారిలో నా ఒంటరి భావంను తొలగించి, డిప్రెషన్ని తొలగించి, నెమ్మదిని, సమాధానం దయచేయండి. వారి యజమాని దృష్టిలో దయపొందే బిడ్డలుగాను ఉంచండి. వారి యొక్క కుటుంబాలు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాయి, వారిని కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి. నాయన ఇదిగో ప్రభా, హాస్పిటల్స్లో అనేకమైన అనారోగ్యము, బలహీనత, అలాగనే యాక్సిడెంట్, కాలిపోయి అనేకులు అడ్మిట్ అయి ఉన్నారు. వారందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఈ దినమున అనేకులు ప్రభా అనేకమైన బలహీనతలు కలిగి ఉన్నారు. వెన్నునొప్పి, కిడ్నీలో స్టోన్స్, క్యాన్సర్, టీవీ, ఇదిగో ప్రభా తలలో నరాలు బాధలతో, రక్తహీనతతో, అనేకమైన దురాలోచనలతో, వ్యసనాలతో, ప్రభా ఇదిగో నిద్ర పట్టగా అనేకమైన భయంకరమైన కలలతో, తలబాధతో బాధపడుతున్న వారు అనేకులు ఉన్నారు తండ్రి. వారికి నెమ్మదిని దయచేయండి, సమాధానము దయచేయండి, ధైర్యము దయచేయండి. వారు ముట్టండి, స్వస్థపరచండి. చంటి బిడ్డలు ప్రత్యేకించి మీరు జ్ఞాపకము చేసుకోండి. ప్రభా ఈ సీజన్ పడని వారు అనేకులు ఉంటారు. ఆస్తమా, సైనస్, అనేకమైన ఎలర్జీలతో బాధపడుతున్న వారు ఉన్నారు. దగ్గు, కఫం పట్టిన వారు ఉన్నారు. అటువంటి వారిని మీరు ప్రభా ముట్టండి, స్వస్థపరచండి. వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రత్యేకించి వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీల్ని మీరు జ్ఞాపకము చేసుకోండి. చంటి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. ప్రభా ఈ దినమున
ఏ బిడ్డ నీ సన్నిధికి ఏ ఒక అవసరంతో వచ్చిన ప్రతి బిడ్డని జవాబును నెమ్మదిని దయచేయండి. ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని, ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్న వారిని, ఉద్యోగాల నిమిత్తము ప్రభు అనేకమైన ఎగ్జామ్స్కి అప్లై చేస్తున్న వారిని జ్ఞాపకము చేసుకోండి. మీకు వందనాలు. ప్రభు దూర ప్రాంతమునకు ప్రయాణం అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకము చేసుకోండి. మరొకమారు మమ్మల్ని ప్రభు ఈ యొక్క ఛానల్ ద్వారా ఆశీర్వదింపబడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క సువార్త వాక్యమును ప్రభు అనేకులకు చేరదేయడానికి ప్రయత్నిస్తున్న బిడ్డలు ప్రత్యేకించి మీరు జ్ఞాపకము చేసుకోండి. అనేకులు ఈ వాక్యము చేత ఆదరించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, స్వస్థతను అందుకుంటున్నారు. మీకు వందనాలు. ఇంకా అనేకులకు ఈ వాక్యం చేరడానికి కృప చూపించమని త్వరలో రానే ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను.